తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, వైసీపీ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ రాష్ట్ర చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్లు పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో భాగంగా వచ్చిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుచితంగా మాట్లాడడం ఏమాత్రం సరికాదని వారు మండిపడ్డారు. అదే విధంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అనుచితంగా మాట్లాడుతుంటే దానిని నారా చంద్రబాబు నాయుడు సమర్థించడం మంచిది కాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గుమాలిన శవరాజకీయాలు చేస్తున్నారని వారు విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటున్నారని వారు అన్నారు. ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలపై టీడీపీ నాయకులు అడ్డుపడడం ప్రజలు ఇబ్బందులు పడేలా చేస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇలా అనుచితంగా మాట్లాడుతుంటే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇలాంటి మాటలకు సమర్థిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఏ రకంగా చూసినా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అన్ని అగ్రవర్ణాలకు కూడా అనేక రకాల మేళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈ ఎన్నికల్లో కనీసం లక్ష ఓట్ల మెజార్టీ వచ్చే విధంగా ప్రజల మద్దతు కనబడుతూ ఉంది. దీన్ని కూడా ఏదో రూపంలో పాడు చేయాలనే ఉద్దేశంతో నిన్న వారి అధికార ప్రతినిధి టీడీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా దురదృష్టకరం. అన్న రాంబాబు గారు చెప్పినట్టుగా వారు కనుక మర్యాదగా ఉండకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఎంతో దూరంలో లేదు. వారు బయట కూడా తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి అనేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచితంగా ఏ విధంగా మాట్లాడింది మీడియా ద్వారా మనందరం చూసినాం. దానికి కాను తెలుగుదేశం పార్టీ దాని అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ఏ రీతిగా గగ్గోలు చేసింది కూడా మనం గమనించినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా సూటిగా అడుగుతా ఉన్నాం. మీరు ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారా? ఇటువంటి సంస్కృతిని మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? మీరు ప్రోత్సహించి సపోర్ట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. దానికి నిదర్శనమే మీ యొక్క ఈ వేష భాషలన్నీ కూడా. మీకు ఎంతవరకు మర్యాద? మీది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు. ఇదేనా రాబోయే తరాలకు మీరు ఇస్తున్నటువంటి సందేశం? ఎంతవరకు మీకు సమంజసం ఇటువంటి అన్నీ కూడా? మీ అధికార ప్రతినిధి అయినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఎంత నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు మీరు ఖండించి మా వాడు తప్పు చేసినాడు మాది మా వాడు చేసింది పొరపాటు అని చెప్పింటే ప్రజలలో మీకు విలువ కొంత పెరిగి ఉండేది. కానీ మీరు అట్లా చెయ్యకుండగా అతన్నే సపోర్ట్ చేస్తూ గగ్గోలు పెడుతూ ఏదో చేస్తున్నారు. మీ వాడు మాట్లాడిన మాట్లేదండి, ఏదో కేంద్రం మీ కార్యాలయానికి వచ్చి పగలగొట్టినారని చెప్పేసి ఇంత బాధపడుతున్నారే. దొరికితే మిమ్మల్ని మీ కార్యాలయాన్ని కాదు మిమ్మల్ని కూడా దండండి వాళ్ళు ప్రజలు. మీ వాడు అంత నీచాతి నీచంగా మాట్లాడినాడు, దానికి మీరు ఎంతవరకు సంబంధించబడి సపోర్ట్ చేయడానికి మందలించాల్సింది పోగొట్టి మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే సిగ్గనేది ఉండాలి కదా మీకు. నేను గతంలో 2014 సంవత్సరంలో మీ పార్టీ తరఫున పోటీ చేసిన మీ వేష భాషలన్నీ నాకు తెలుసు. ఇటువంటి నీచపు రాజకీయం చేసే దాంట్లో మీరు మొదట ఉంటారు. శవరాజకీయం చేసే దాంట్లో ఫస్ట్ మీరే ఉండేది ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా. ఎంతసేపు ఉన్నా కానీ శవాల మీద చిల్లర ఏరుకోవాలనేటువంటి విధంగా ఈ శవాల మీద రాజకీయం చేసి శవరాజకీయాలతో పాటు ప్రతి ఒక్కటి నీచపు రాజకీయమే మీరు చేసేది. అది ఇప్పటికైనా మానుకోవాలి, మీరు మానుకోకపోతే ఇప్పటికైనా ఉన్నటువంటి ఆ కొద్దిగైనా ఆ గౌరవం కూడా పోగొట్టుకుంటారు. అది మీకు ఎంత మేరకు మంచిది కాదు. ఇప్పటికైనా కానీ ఏ స్థానంలో ఎవరిని ఏ రీతిగా గౌరవించాలనేది మీరు క్రమశిక్షణ అనేది పాఠాలు పెడతా ఉంటారు. మీరు గతంలో ఇవన్నీ స్కూళ్ళు పెడతా ఉంటారు. మీరు అటువంటి క్లాసులు పెట్టి ముందు మీ వాళ్ళకి ఏ విధంగా నడుచుకోవాలా, ఈ ప్రజాస్వామ్య విలువలు ఏ రీతిగా కాపాడాలనేది వాళ్లకు నేర్పినట్టయితే గౌరవం ఉంటుంది. కాస్త కూస్తూ ఉన్నాను మీకు గౌరవం ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా
తెలుగుదేశం పార్టీ వారిని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నటి రోజు కేవలము ఆ పార్టీ సానుభూతి పరులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కార్యాలయం మీదకి వచ్చే దాడి చేసినారు. ఈ రీతిగా నీచంగా మాట్లాడి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మీరు అవమానించినా కూడా ఇక్కడ ఎవరు ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు. ఎంత దూరమైనా కానీ ముందుకు రావడానికి మేము కూడా రెడీగానే ఉన్నాం. దాన్ని మీరు కమర్దారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రాజకీయము ప్రజల యొక్క సమస్యలు ఏదంటే తెలుసు మాట్లాడుకుందాం. మీరు ఏదన్నా సూచనలు ఇవ్వండి, మేము ఏదైనా పొరపాట్లు చేస్తుంటే సవరించుకుంటాం. మా నాయకుడు పొరపాట్లు చేయడంలో, మా పార్టీ పొరపాటు చేయడంలో బ్రహ్మాండమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలని మా నాయకుడు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అవలంబిస్తూ ఉన్నారు. మీరు ఎంత నీచపు రాజకీయం చేస్తారండి? మీరు మీ పార్టీ 32 లక్షల మంది ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వాటిని ఆపేదాని కోసం వ్యవస్థను అడ్డం పెట్టుకుంటారు. మీకు వ్యవస్థల చేతిలో ఉన్నాయని చెప్పేసి ప్రజల యొక్క మేలు మర్చిపోయి ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఆదరించి మీకు ఒక గౌరవ స్థానం ఇచ్చినటువంటి ప్రజల యొక్క కష్టనష్టాలు కూడా గమనించకుండా కేవలం మీ రాజకీయ విధానాల కోసమే నీచపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మేరకు మీకు మంచిది కాదు అని చెప్పేసి కూడా తెలుపుతూ ఆ ప్రజల సంక్షేమాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పేసి కడుపు మంటతోటి ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులారా జాగ్రత్తగా గమనించుకోండి. ప్రజలు ఇంకా మిమ్మల్ని ఉపేక్షించరు, క్షమించరు. తగు జాగ్రత్తగా ఎవరిని ఏ రీతిగా మాట్లాడాలనేది నేర్చుకున్నట్లయితే మీకు గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుమారుడు నోరు అదుపులో పెట్టుకోవాలా? నోరు అదుపులో పెట్టుకోకపోతే మంచిది కాదు. మీకు మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మంటగలిచిపోతుంది. మీరు మాకు రాబోయే తరాలకు మంచి సందేశం ఏంటి కానీ విధవ ఆలోచనలు చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.